ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ దృష్టి సారించింది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ స్థితిగతులు, లోటుపాట్లను తెలుసుకుని మరింత పటిష్టంగా మార్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు కమలనాథులు. లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీకి సీట్లు తగ్గడానికి కారణమేంటి? జాట్ల ఆగ్రహమే బీజేపీ కొంప ముంచిందా? అసెంబ్లీ ఎన్నికలపై ఈ ప్రభావం పడకుండా బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టిందా? వరుసగా మూడోసారి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నెల 24 నుంచి వచ్చే నెల 3 వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. దీంతో అందరి చూపు స్పీకర్ ఎన్నికపైనే పడింది. అయితే ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఓవైపు స్పీకర్ పదవి విషయంలో బీజేపీ పట్టు వీయడం లేదు. మరోవైపు బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూ సైతం స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. ఇంకోవైపు విపక్షాలు సైతం తమకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఆ పదవి ఇవ్వకపోతే స్పీకర్ పదవిని ఏకగ్రీవం కానివ్వకుండా విపక్ష ఇండియా కూటమి తరపున అభ్యర్థిని పోటీగా ఉంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో లోక్సభ స్పీకర్ పదవి ఏకగ్రీవ ఎన్నికకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. లోక్సభలో స్పీకర్ పదవిని అధికారపక్షం, ఉపసభాపతి పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి 18వ లోక్సభకు మాత్రం ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవిని డిమాండ్ చేస్తోంది. ఒకవేళ ఆ పదవిని ఇవ్వకపోతే స్పీకర్ పదవి ఏకగ్రీవం కానివ్వకుండా ఇండియా కూటమి తరపున అభ్యర్థిని పోటీగా ఉంచాలని కాంగ్రెస్ భావిస్తోంది. దీంతో ఈ లోక్సభ స్పీకర్ పదవి ఏకగ్రీవ ఎన్నికకు బ్రేక్ పడేలా కనిపిస్తోంది. దేశంలో తొలిసారి లోక్సభ స్పీకర్ కోసం ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో బలం పెంచుకున్న విపక్ష పార్టీలు స్పీకర్ ఎన్నికపై ఫోకస్ పెట్టాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుంటే స్పీకర్ ఎన్నిక నిర్వహించాలనే డిమాండ్ను తెరపైకి తెస్తున్నాయి విపక్ష పార్టీలు. ఫలితంగా దశాబ్దాలుగా ఏకాభిప్రాయంతో జరుగుతున్న లోక్సభ స్పీకర్ ఎన్నిక సంప్రదాయానికి తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు ఈ నెల 24 ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో లోక్సభ సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ నెల 26 ప్రధాని నరేంద్ర మోదీ స్పీకర్ ఎన్నికకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే తాజా ఎన్నికల్లో 233 స్థానాల్లో గెలుపొందిన విపక్ష ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి కావాలని డిమాండ్ చేస్తోంది. విపక్ష కూటమి ఎంపీని ఉపసభాపతిగా అంగీకరించుకుంటే స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని కాంగ్రెస్ నేతలు ఇప్పటికే స్పష్టం చేశారు. ఒకవేళ అదే జరిగితే స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా స్పీకర్ ఎన్నికకు శ్రీకారం చుట్టినట్లవుతుంది. లోక్సభ స్పీకర్ పదవి తమ పార్టీ నేతకే దక్కాలని భావిస్తోంది బీజేపీ. ఒకవేళ బీజేపీకి అవకాశం లభిస్తే మరోసారి కూడా ఓం బిర్లా స్పీకర్ పదవికి దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. ఒకవేళ ఓం బిర్లాకు స్పీకర్ పదవి దక్కకుంటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, ఒడిషాకు చెందిన భర్తృహరి మహతాబ్లలో ఎవరో ఒకరికి స్పీకర్ అవకాశం దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు బీజేపీ మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ సైతం స్పీకర్ పదవిని ఆశిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అధికార పక్షంలోనే స్పీకర్ పదవి విషయంలో పోటీ నెలకొన్న నేపథ్యంలో విపక్షాలు సైతం డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వకుండా స్పీకర్ పదవికి ఎన్నిక నిర్వహించాలని ఒత్తిడి తెస్తే తొలిసారి స్పీకర్ పదవి ఎన్నికకు శ్రీకారం చుట్టడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యానికి ముందు పార్లమెంటును సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా పిలిచేవారు. ఆ సమయంలోనే 1925-1945 మధ్యకాలంలో 6 స్పీకర్ పదవికి ఎన్నిక జరిగింది. విఠల్భాయ్ జే పటేల్, మహమ్మద్ యాకూబ్, ఇబ్రహీం రహమతుల్లా, షణ్ముఖం శెట్టి, సర్ అబ్దుల్ రహీం, జీవి మావలంకర్ స్పీకర్లుగా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంటు స్పీకర్గా జీవి మావలంకర్ కొనసాగారు. 1952 తొలిసారి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956 మావలంకర్ మరణం కారణంగా డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యంగార్ లోక్సభ స్పీకర్ అయ్యారు.
ఆ తర్వాత 1957లో జరిగిన రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్గా నియమితులయ్యారు. అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏకాభిప్రాయంతోనే లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతూ వచ్చింది. కానీ ఈసారి స్పీకర్ ఎన్నిక విషయంలో అధికార విపక్షాల మధ్య పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎన్నిక జరిగే అవకాశం సైతం లేకపోలేదు. 18వ లోక్సభ స్పీకర్ పదవి విషయంలో గతంలో మాదిరిగా ఏకగ్రీవ ఎన్నికకే మొగ్గు చూపుతారా లేక ఎన్నిక నిర్వహిస్తారా అనేది చూడాలి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీ సీట్లు గతంతో పోల్చితే సగం తగ్గాయి. అయితే ఈ ప్రభావం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పడకుండా ముందస్తుగానే బీజేపీ పలు వ్యూహాలతో ముందుకు సాగుతోంది. మరి కమలనాథుల వ్యూహాలు ఫలిస్తాయో లేదో చూడాలి మరి.